సందర్భంగా పీలేర్ నియోజకవర్గంలో యువగలంలో మహిళలతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలోనే అదేవిధంగా మహిళలతో జరిగిన మీటింగ్లోనే కూడా నేను మాట్లాడడం జరిగింది. అయితే నేను మాట్లాడిన మాట జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపి చంద్రబాబు నాయుడు గారిని సీఎం అని చేసే వరకు మా మహిళలందరూ కూడా కృషి చేస్తాం అన్నది నా వర్డింగ్. దానికి ఒక ఫేక్ ఇడియట్స్ పేటిఎం బ్యాచ్ 5 రూపాయలకి ఒక కుర్తిపొడి ఇడియట్స్ అందరూ కూడా సోషల్ మీడియాలో వైసీపీ సోషల్ మీడియాలో చేరి ఆ రోజుకి ఆ రోజు కూడు గురించి నా వీడియోని ఎడిట్ చేశారు. ఎలా ఎడిట్ చేశారు? ఆ పనికిమాలినోడు సీఎం అవ్వాలని నేను కోరుకుంటున్నాను అనుకుని మాట్లాడారు. నేను ఒకటే మాట్లాడుతాను, ఎస్ నేను నిజంగా ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తిని నేను తిడుతున్నాను అంటే ఎక్కడో నాకు కూడా బాధ ఉంది, ఎందుకంటే ప్రజాస్వామ్యం అంటే నాకు కూడా ఒక గౌరవం ఉంది. కానీ ఒక ఆడదాని మాట్లాడిన మాటల్ని కూడా ఎడిట్ చేసి అది కూడా ట్రోల్ చేసి ఒక ఫేక్ ఒక ఏంటది ఒక లెటర్ని క్రియేట్ చేసి దాన్ని కూడా సాక్షి పేపర్లో వేసుకునేటంత పరిస్థితి ఉన్నవాడిని ఈ పనికి మాలడానికి కాకుండా ఇంకేమైనా పదాలు ఉపయోగించాలేమో ఒకసారి ఆలోచించాను. నేను నిజంగా చాలా బాధగా మాట్లాడుతున్నాను. అందులో నేను మాట్లాడిన మాటల్లో గద్దె దింపి చంద్రబాబు నాయుడు గారిని ఈ రెండు పదాలు కట్ చేసి నేనేదో ఈ పెద్ద మనిషిని పనికి మాలిన మనిషిని సీఎం అని చేయాలి అని నేను అన్నట్టు ఇవి ఏదో ఏదో ట్రోల్ చేసుకున్నారు. ఏహే ఏదో ట్రోల్ చేసుకున్నారులే ఏదో రకంగా నేను చెప్పుకుంటానులేని ఒరిజినల్ వీడియో కూడా పెట్టుకున్నాం. మార్నింగ్ అయ్యేసరికి ఒక ఫేక్ లెటర్ అచ్చెన్నాయుడు గారు ఫేక్ సిగ్నేచర్తో నా మీద ఏదో డిసిప్లిన్ రియాక్షన్ తీసుకోమన్నారు అన్నట్టుగా ఒక ఫేక్ లెటర్. అది తంత్రాలు దాటించారబ్బా వీళ్ళు మొహాలు తగలయ్యా. ఎలాగంటే వీళ్ళు సోషల్ మీడియాలోని కుప్ప తెప్పలుగా ఉన్నారు. సోషల్ మీడియా గ్రూప్ని అంటే పనికిమాలిన అందరూ ఒక దగ్గర చేరి చేసే గ్రూప్ను వైసీపీ సోషల్ మీడియా అంటారు. ఆ సోషల్ మీడియాలో విపరీతంగా పంపించుకున్నారు. అఫ్కోర్స్ ఇది కూడా ఫేక్ అని చెప్పి మేమందరం కూడా చెప్పుకున్నాం. అయినా వీళ్ళకి కడుపు మంట చల్లారక సాక్షి టీవీలో వేసుకున్నారు. ఎస్, ఒక సాక్షి టీవీ ఒక ఛానల్ ఈరోజు ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో వారధిగా ఉండాల్సిన ఛానల్ సిబిఐ వాళ్ళు వాళ్ళ అన్నదమ్ముల్ని తీసుకెళ్ళి సిబిఐ పిలుస్తుంది రా పక్కన కూర్చో అంటున్నారు వాళ్ళు సిబిఐ వాళ్ళు. అంటే అంత దౌర్భాగ్యం. పింక్ డైమండ్ ఏదంటే ఇప్పుడు ఎవడో మాట్లాడు. ఆ పింక్ డైమండ్ కాస్త మనం ఎక్కడో ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉందని రకరకాల ప్రచారాలు చేశారు. అంటే వాళ్ళతో పోల్చుకుంటే ఈరోజు నా మీద వేసిన అభియోగం వాళ్ళ దృష్టిలో చిన్నదవ్వచ్చు. కానీ ఈరోజు నేను ఒక అప్కమింగ్ ఒక పొలిటికల్ లీడర్గా ఇటువంటి ఫేక్ వీడియోస్ బయటకు తీసుకొచ్చి నా మీద కూడా బురద చల్లడానికి చూస్తున్నారంటే నేను లిటరల్లీ నేను ఏమనుకుంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి నన్ను చూసి భయపడుతున్నాడు. వైసీపీ వాళ్ళు నన్ను చూసి భయపడుతున్నారు అంతే. లేకపోతే ఆ దుర్మార్గుడు సీఎం అవ్వాలని నేను అన్నట్టుగా ప్రచారం చేసుకునే బదులు ఓ రోజావో ఓ వనితావో ఓ ఎవరో ఇంకా ఎక్స్ హోమ్ మినిస్టర్ ఉంది కదా ఆవిడో లేకపోతే ఏ సుచరితనో లేకపోతే ఏ ఉషారానియో లేకపోతే ఎవరు ఇంకా వెనకతలు ఉన్నారు కదా కుప్పం ఏదో ఇంతకుముందు మినిస్టర్ డిప్యూటీ మినిస్టర్ విడదల రజనీ గారు వీళ్ళు అన్నట్టు రాసుకోవచ్చు కదా, వాళ్ళ చేత అనిపించుకోవచ్చు కదా, అనిపించుకొని ట్రోల్ చేసుకోవచ్చు కదా శుభ్రంగానా. నేనన్నానని ఆ పైశాచిక ఆనందం పొంది ఎందుకయ్యా మీ పార్టీలో ఉన్న వాళ్ళందరినీ కించపరుస్తారు నా వాయిస్ని బయటకు తీసుకొచ్చి. ఈరోజు దీని మీద నేను ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా నా మనోభావాలు దెబ్బతిన్నాయని చాలా క్లియర్గా నేను చెప్పాను. అట్రాసిటీ కేసు కూడా వీళ్ళ మీద ఫైల్ చేయించాను. డెఫినెట్గా దీని మీద డీజీపీని కూడా నేను కలవాలి. డీజీపీ గారు కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ప్రజలకి సంక్షేమం గురించి ప్రజారక్షణ గురించి ఆ కుర్చీలో కూర్చొని ఉంటే నేను ఎన్నోసార్లు ఆయన అపాయింట్మెంట్ అడిగాను, నాకు అపాయింట్మెంట్ ఇవ్వాలి, ఆయన ఇచ్చి తీరాలి. కాదు లేదుని జగన్మోహన్ రెడ్డి చేతుల మనిషిని వైఎస్ఆర్సీపీ మనిషిని అనుకుంటే కనుక నాకు అసలు అపాయింట్మెంటే వద్దు. మా పోరాటం ఏదో మేము చేస్తాం. కానీ ఒకటి మాత్రం నిజమండి, ఎవడైతే ఈసారి నుంచి ఆడబిడ్డల మీద ఇష్టానుసారంగా ఏ ఆడబిడ్డల మీద నా ఆఖరికి వైసీపీ ఆడబిడ్డల మీద కూడా ఎవడైనా మాట్లాడినా నోరు ఇష్టానుసారంగా నోరే బూతులు మాట్లాడినా ఈసారి ఇంటికి వెళ్ళి మాత్రం తంపాం, అది మాత్రం గ్యారంటీ.